అనుకోకుండా ఆయన మిత్రులు వచ్చారు. వారు కోరింది క్యారెట్ హల్వా. ధన్యవాదాలు హాకిన్స్ కాంచ్యూరాకు, ఇందులో వంట వండడం ఎంతో తేలిక, హల్వా తయారు అరగంటలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి హాకిన్స్ యాడ్ అనుకుంటున్నారా? నేనేమి యాడ్ చూపించడం లేదండి, పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాను. 90s ఫేమస్ యాడ్ ఇది, ఎవరెవరికి గుర్తుందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోతాం. సో మీకు తెలిసిపోయే ఉంటుంది ఇవాళ మన రెసిపీ క్యారెట్ హల్వా. సో దీనికోసం నేను 1 కిలో క్యారెట్ తీసుకొని బాగా కడిగి ఇలా తురిమి పెట్టుకున్నాను. తర్వాత 1 మందపాటి గిన్నె తీసుకొని అందులో 1 కప్పు నెయ్యి వేడి చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసి నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుంటున్నాను. క్యారెట్ని 5 మినిట్స్ వరకు నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పులు పాలు వేసుకుంటున్నాను. పాలు వేసుకొని బాగా కలిపి 10 నిమిషాల వరకు లో మీడియం హీట్ మీద దీన్ని ఉడకనివ్వాలి. సో ఇలా 10 నిమిషాల్లో మన క్యారెట్ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా క్యారెట్ సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకుందాం. ఒకవేళ మీ క్యారెట్ సాఫ్ట్ అవ్వలేదంటే ఇంకొంచెం నీళ్లు కానీ పాలు కానీ వేసి దీన్ని సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర వేసుకొని కలుపుకోవాలి. మీరు చక్కెర వేసేటప్పుడు 1 విషయం గుర్తుపెట్టుకోండి, చక్కెర పాలు మొత్తం ఇంకిపోయిన తర్వాతనే వేయాలి. పాలు నీళ్లు ఏమీ ఉండకూడదు. మన క్యారెట్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అందులో చక్కెర యాడ్ చేయాలి. ఒకవేళ మీరు పాలు ఉన్నప్పుడే చక్కెర వేస్తే చక్కెర కరిగి వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఆ వాటర్ ఆ పాలు కలిసి మన క్యారెట్ను చాలా మెత్తగా గుజ్జులాగా చేసేస్తాయి. సో కాబట్టి ఎప్పుడైనా సరే చక్కెర వేసేటప్పుడు పాలు మొత్తం ఇంకిపోయిన తర్వాత క్యారెట్ మొత్తం డ్రై అయిన తర్వాత చక్కెర వేసుకుంటే చక్కెర కరిగి ఇలా వాటర్ రిలీజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ వాటర్లో మన క్యారెట్ అంత సాఫ్ట్గా కాకుండా కొంచెం స్టిఫ్గా టేస్టీగా ఉంటుంది. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మనం కూడా టేస్టీగా చాలా ఈజీగా ఎలాంటి రెసిపీస్ అయినా నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చక్కెర వేసుకున్న తర్వాత 5 మినిట్స్లో మన హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను దీని మీద కొన్ని కాజు ముక్కలు వేసి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నేనేమి హాకిన్స్ ప్రెషర్ కుక్కర్ యూస్ చేయలేదండి, కానీ నా హల్వా అయితే 20 నిమిషాల్లో రెడీ అయిపోయింది. సో మీకు నా వీడియో నచ్చితే నా వీడియోను లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.